శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి రోజు పారాయణము గురువారం ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివితారు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదారు. దీనిని రచించిన వారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభస్వామి యొక్కయు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు, విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు 14, 15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్ నగర్ జిల్లాలోని సిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళి అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమును గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతీ గంగాధరుడు ఎట్లు వర్ణించెనో అటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్ హెమాట్ పంతను వారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమున వర్ణించియున్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రయని చెప్పవచ్చును. పై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. 1, శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచబడియుండుట చూడగలరు. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడియుండుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టము, దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడెను. కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచాను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను. Bye.
Baba, Sai, Baba, Sai, Baba, Sai.
Bye.
Guru Sai Baba.